ట్యాపింగ్ కేసులో ప్రణీత్రావు రిమాండ్ రిపోర్టు టెన్టీవీకి చిక్కింది. ప్రణీత్రావు రిమాండ్ రిపోర్టులో కీలక విషయాలు పొందుపరిచారు పోలీసులు. ప్రణీత్రావు మూడు రకాలుగా నేరానికి పాల్పడ్డాడు. సాక్ష్యాలు జరిపివేత, పబ్లిక్ ప్రాపర్టీ డ్యామేజ్, ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ ట్యాంపరింగ్ నేరాలు చేశాడు. 17 సిస్టంలు ఏర్పాటు చేసుకుని ప్రణీత్రావు ట్యాంపింగ్ చేశాడు. ఫోన్ ట్యాంపింగ్ కోసం ప్రణీత్రావుకు ఎస్ఐబి కార్యాలయంలో స్పెషల్ ఇంటర్నెట్ కనెక్షన్ కేటాయించారు. రెండు రూమ్లలో ఉన్న కంప్యూటర్లలో ఫోన్ ట్యాపింగ్ సాఫ్ట్వేర్ ఉంది. రహస్యంగా ప్రముఖుల రికార్డింగ్స్ ని విని మానిటర్ చేశాడు. సేవ్ చేసుకున్న రికార్డ్స్ మొత్తాన్ని అక్రమంగా పర్సనల్ పెన్ డ్రైవ్ లో కాపీ చేసుకునేవాడు. ట్యాప్ చేసిన రికార్డింగ్స్ మొత్తాన్ని తన పర్సనల్ ఫోన్ నుంచి వాట్సాప్ ద్వారా కీలక నేతలకు చేరవేసేవాడు. కొంతమందితో కలిసి అక్రమాలకు పాల్పడ్డ ప్రవీణ్ అవి బయటపడకుండా ఉండేందుకు హార్డ్ డిస్క్లను తొలగించాడు. పాత హార్డ్ డిస్క్లలో ఉన్న డేటా మొత్తాన్ని డిసెంబర్ 4 రాత్రి ధ్వంసం చేశాడు. సంవత్సరాల తరబడి రహస్యంగా చెరిపేశాడు. పాత హార్డ్ డిస్క్ పేరుతో కొత్త హార్డ్ డిస్క్ ను అమర్చాడు. ప్రణీత్రావు నుంచి 3 సెల్ ఫోన్లతో పాటు 1 ల్యాప్టాప్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రణీత్రావుపై టెలిగ్రాఫ్ యాక్ట్ నమోదు చేసే యోచనలో ఉన్నారు పోలీసులు. పివి నరసింహారావు కేసు తర్వాత మళ్లీ ప్రణీత్రావుపై టెలిగ్రాఫ్ యాక్ట్ నమోదయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు. ప్రణీత్రావుపై ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం కేసుతో పాటు ఐటీ చట్టం కింద కేసులు నమోదు చేశారు. ఇక ప్రైవేటు వ్యక్తుల ఆదేశాలు పాటిస్తూ లక్షల కొద్ది ఫోన్ రికార్డింగ్స్ ని విన్నాడు ప్రణీత్రావు. ఈ కేసులో పలువురు ఎస్ఐబి అధికారులు సిబ్బందిని విచారించారు. ప్రణీత్రావు కేసులో 6 సభ్యులతో స్పెషల్ టీం ఏర్పాటైంది. జూబ్లీహిల్స్ ఏసీపీ వెంకటగిరి నేతృత్వంలో దర్యాప్తు కొనసాగుతోంది. టీంలో సభ్యులుగా బందర్ హిల్స్, జూబ్లీహిల్స్, ఫిలిం నగర్, పంచగుట్ట ఇన్స్పెక్టర్స్ తో పాటు 2 పంచగుట్ట ఎస్ఐలున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, ఫోన్ ట్యాంపింగ్ కేసులో ప్రణీత్రావు రిమాండ్ రిపోర్ట్ లో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. మొత్తం 3 రకాలుగా నేరానికి పాల్పడ్డట్టుగా తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి? ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతున్నటువంటి ఫోన్ ట్యాపింగ్ల వ్యవహారం కేసులో ఇప్పటికే అరెస్ట్ అయినటువంటి ఎస్ఐబి మాజీ డిఎస్పి ప్రణీత్రావు రిమాండ్ రిపోర్ట్ లో పోలీసులు అనేక కీలక అంశాలు కూడా ప్రస్తావించారు. ఆ ప్రస్తుతం టెన్టీవీ చేతిలో ప్రస్తుతం ప్రణీత్రావు సంబంధించిన రిమాండ్ రిపోర్ట్ ఉంది. మనం చూడొచ్చు రిమాండ్ డైరీ ప్రణీత్రావుపై ఇప్పటికే మనం చూడొచ్చు 409 తో పాటు 427, 209, 201, అదేవిధంగా రెడ్ విత్ యాక్ట్ 34, అదేవిధంగా ఐటీ యాక్ట్ తో పాటు పబ్లిక్ ప్రాపర్టీ డామేజ్ సంబంధించిన యాక్ట్, అంటే 3 సెక్షన్ల కింద పబ్లిక్ ప్రాపర్టీ డామేజ్ తో పాటు కొన్ని ఆడిట్స్ అదేవిధంగా కొన్ని కీలక అంశాలను ధ్వంసం చేసినటువంటి నేపథ్యంలో ప్రణీత్రావుపై అనేక సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేసుకుంటుంది. ప్రణీత్రావుకు సంబంధించిన ఎవరైతే విట్నెస్లు ఉన్నారో మనం చూడొచ్చు. ఇక్కడ శృతి కీర్తితో పాటు మరొక వ్యక్తి టెక్నీషియన్ హరికృష్ణ, ఈ ఇద్దరు కీలక వ్యక్తులుగా ఉన్నారు. ప్రణీత్రావు డిసెంబర్ 4 ఎస్ఐబి కార్యాలయానికి వచ్చినటువంటి విట్నెస్లు వీళ్ళిద్దరు. వీరు చెప్పినటువంటి వివరాల ప్రకారం పోలీసులు కేసు నమోదు చేసుకుంటుంది. ఇందులో ప్రధానంగా ప్రణీత్రావు టెక్నికల్ సహాయంతో మొత్తం కూడా సీసీటీవీ కెమెరాలు మొత్తం కూడా పూర్తిగా ఆఫ్ చేయించి లోపలికి వెళ్లి దాదాపు 42 ఆర్డిస్టులతో పాటు 1100 పేజీలకు సంబంధించిన డాక్యుమెంట్స్ మొత్తం కూడా పూర్తిగా డిస్ట్రా చేశారు. వాటన్నిటిని కూడా ధ్వంసం చేశాడంటూ కూడా ఇప్పటికే కీలక నేతలు కీలక సంబంధించిన సాక్ష్యాలను బట్టి పోలీసులు కేసు నమోదు చేసుకుందండి. ఇందులో ప్రణీత్రావు రిమాండ్ రిపోర్ట్ లో పోలీసులు అనేక అంశాలు కూడా ప్రస్తావించారు. ప్రణీత్రావు ఒక సపరేట్ తనకంటూ ఒక సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. అదేవిధంగా ఎస్ఐబి కార్యాలయంలో స్పెషల్ ఇంటర్నెట్ ని ఏర్పాటు చేసుకుని స్పెషల్ వారూమ్స్ ని మనం క్యాజువల్ గా ఎన్నికల సమయంలో వారూమ్స్ ని ఏర్పాటు చేసుకుంటున్న నేతల్ని చూస్తూ ఉంటాము. అదే తరహాలో ఇతను మాత్రం ఎస్ఐబి అధికారిగా కొనసాగుతున్నటువంటి ప్రణీత్రావు స్పెషల్ గా వారూమ్ ని ఏర్పాటు చేసుకుని జిల్లాల్లో వారూమ్స్ ని సైతం ఏర్పాటు చేసుకుని ఎవరైతే కీలక నేతల ఫోన్ ట్యాంపరింగ్ చేసి వారి దగ్గర నుంచి కీలక సమాచారాన్ని సేకరించి ఇతర పైన అధికారుల స్థాయికి అందించేటువంటి వారంటూ కూడా రిమాండ్ రిపోర్ట్ లో పోలీసులు చాలా స్పష్టంగా పేర్కొనడం జరిగింది. మరోవైపు ఎన్నికల సమయంలో ప్రతిపక్ష నేతల ఫోన్లు మొత్తం కూడా ట్యాంపరింగ్ చేసి పై స్థాయి అధికారులకు చేరవేసి తన సంబంధించిన డాటాను మొత్తం కూడా మళ్ళీ తన ఫోన్ లో తన పెన్ డ్రైవ్ లో తన మొబైల్ లో డాటాను మొత్తం కూడా పూర్తిగా ఉంచుకునేటువంటి వాడంటూ కూడా రిమాండ్ రిపోర్ట్ లో పోలీసులు చాలా స్పష్టంగా పేర్కొంటుంది. రాష్ట్రంలో కాక అనేక ఇతర రంగాలు, అంటే రియల్ ఎస్టేట్ వ్యాపారాలు కావచ్చు, బంగారం వ్యాపారం కావచ్చు, రాజకీయ నేతలు కావచ్చు, ఐపీఎస్ ఉన్నత స్థాయి అధికారులు కావచ్చు, వీళ్ళ ప్రైవేట్ వ్యక్తుల ఫోన్లు సైతం ట్యాంపరింగ్ చేసి కీలక ఆధారాలు కూడా సేకరించారు పోలీసులు. ఆ వ్యక్తుల దగ్గర నుంచి కోట్ల రూపాయలు దండుకున్నట్లు కూడా కొన్ని ఎవిడెన్స్ అయితే ఇప్పటికే పోలీసులు కలెక్ట్ చేశారు. కాబట్టి ఆ కోణంలో కూడా దర్యాప్తు జరపాల్సిన అవసరం ఉందంటూ కూడా పోలీసులు రిమాండ్ రిపోర్ట్ లో చాలా స్పష్టంగా పేర్కొంటుంది. ఇక ట్యాంపరింగ్ చేసిన రికార్డ్స్ మొత్తం కూడా తన పర్సనల్ మొబైల్ లో పర్సనల్ డేటాలో ఉంచుకున్నాడు. ఆ డేటాను మొత్తం కూడా పూర్తిగా ధ్వంసం చేశారు. ప్రస్తుతం అతని మొబైల్స్ ను కూడా సీజ్ చేశాం. ఆ మొబైల్స్ లో ఉన్నటువంటి డేటాను మొత్తం కూడా రీట్రైవ్ చేసేందుకు ఇప్పటికే ఎఫ్ఎస్ఎల్ కి పంపించడం జరిగింది.
ఇక ప్రైవేట్ వ్యక్తుల ఆదేశాలను పాటిస్తూ ఇతను మొత్తం కూడా ఫోన్లు ట్యాపింగ్ చేశాడు, వారంస్ ఏర్పాటు చేసుకున్నాడు. ఈ వారం ద్వారా ఇతర పై స్థాయి అధికారులు మొత్తం కూడా ఆ డేటాను చేరవేసే ప్రయత్నం చేశాడు. ఆ పై స్థాయి అధికారుల పాత్రకు సంబంధించిన దానిపై కూడా ఇన్వెస్టిగేషన్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. దీంతో పాటు గతంలో ఎస్ఐబీ చీఫ్ గా పనిచేసినటువంటి వ్యక్తులను సైతము నోటీసులు ఇచ్చి విచారించాలని మాత్రం ఇప్పటికే అటు పంజాబ్ పోలీసులు భావిస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఈ కేసులో ఎస్ఐబీ అధికారులతో పాటు గతంలో పనిచేసినటువంటి ఎస్ఐబీ అధికారులు ఎవరైతే ఉన్నారో వారికి సైతం నోటీసులు ఇచ్చి విచారించాలని పోలీసులు భావిస్తున్నారు. ఖచ్చితంగా ఈ రెండు మూడు రోజుల్లో మాత్రం ఖచ్చితంగా ఇందులో ఉన్నటువంటి కీలక నేతలు ఎవరే ఉన్నారు, ఎక్కడెక్కడ ప్రైవేట్ వ్యక్తుల ఫోన్లు ట్యాపింగ్ చేశారు, ఎంత డబ్బులు డిమాండ్ చేశారు, వీటన్నిటిపై మాత్రం పూర్తిగా అతన్ని కస్టడీలో తీసుకుని విచారించాలని ఇప్పటికే పంజాబ్ పోలీసులు భావిస్తున్నారు. కనుక అతన్ని వారం రోజుల పాటు కస్టడీకి అనుమతిస్తే ఇప్పటికే నాంపల్లి కోర్టులో కస్టడీ పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్ పై ఈ రోజు కోర్టు కూడా మరొకసారి విచారించే అవకాశం ఉంది. ఇక దీంతో పాటు ప్రణీత్రావుకు సహకరించినటువంటి ఉన్నత స్థాయి అధికారులు ఎవరి ఆదేశాల మేరకు ఇతను ప్రైవేట్ వ్యక్తుల ఫోన్లు ట్యాప్ చేయాలి. క్యాజువల్ గా ఫోన్ ట్యాపింగ్ ఎస్ఐబీ అనేది కేవలం మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతాలు, మావోయిస్ట్ సంబంధించిన నేరగాళ్లకు సంబంధించిన చరిత్ర, మావోయిస్ట్ సంబంధించి ఫోన్లు ట్యాప్ చేయాలి, ఉగ్రవాదులకు సంబంధించిన టెర్రరిస్ట్ యాక్టివిస్ట్ ఏముందో వాళ్ళ ఫోన్లు మాత్రమే ట్యాప్ చేయాలి. కానీ ఇక్కడ ప్రతిపక్షంలో ఉన్నటువంటి నేతల ఫోన్లు ట్యాప్ చేయడం, అదేవిధంగా రియల్ ఎస్టేట్ వ్యాపారుల బంగారం వ్యాపారుల ఫోన్లు ట్యాప్ చేసి ప్రైవేట్ వ్యక్తుల మొత్తం కూడా ఏ విధంగా ఇతను ట్యాపరింగ్ చేస్తారు అనేది ఇక్కడ ప్రధాన ప్రశ్న. కాబట్టి ఖచ్చితంగా ఈ కేసులో అతనిపై ఇప్పటికే పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. కాబట్టి ఖచ్చితంగా అతన్ని రిమాండ్ తీసుకుంటే మరిన్ని విషయాలు వెళ్ళకొస్తారని మొత్తం పోలీసులు భావిస్తున్నారు. జనసేన.